హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ లోక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు చూడబోతున్న వీడియో షిరిడి టు శనిసింగనాపూర్ జర్నీ. టోటల్గా షిరిడి నుంచి మీకు ట్యాక్సీ కానీ ట్రావెలర్ కానీ ఏదైనా దొరికిపోతుంది. ఇక్కడ నుంచి జర్నీ చేస్తూ మధ్యలో మీకు చెరుకు రసం తాగడం కూడా టైం దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అక్కడ ఇక్కడ నుంచి మీరు బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ట్యాక్సీ వాళ్ళు కొంచెం మోసాలు చేస్తుంటారు. ఇక్కడ బీ కేర్ఫుల్, బట్ ఎందుకంటే మన లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఇగు ఇలా ఉంటుంది, నేచురల్గా చెరుకు రసం తీసిస్తుంటారు మీకు, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ శనిసింగాపూర్కి బయలుదేరచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది శనిసింగాపూర్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ తర్వాత చాలామంది వస్తుంటారు, పువ్వులు తీసుకోండి, ఇవి తీసుకోండి అని. మీరు ఎక్కడ ఏమి తీసుకోవద్దు, ఓన్లీ ఇక్కడ నువ్వుల నూనె మాత్రమే తీసుకోండి. అది కూడా బయట తీసుకోవద్దు, ఎందుకంటే చాలా హెవీ కాస్ట్ వేస్తుంటారు వీళ్ళు. టెంపుల్లో కానీ లేదంటే టెంపుల్లో లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ కూడా అమ్ముతుంటారు నువ్వుల నూనె, అది తీసుకుంటే బెటర్. ఎందుకంటే బయట 100 రూపీస్ అంటే లోపల 40-50 రూపీస్ దొరికిపోతుంది, వేస్ట్ ఆఫ్ మనీ బయట కానీ తీసుకున్నారంటే. మీరు జస్ట్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శనిసింగనాపూర్ టెంపుల్, మెయిన్ టెంపుల్. అవి చూస్తున్నారా, శ్రీ శనీశ్వరాయ నమః దేవస్థానం ఇది శనిసింగనాపూర్. షిరిడి నుంచి ఇది శనిసింగనాపూర్ మినిమం 80 కిలోమీటర్లు ఉంటుంది, మ్యాక్సిమం 1.5-2 అవర్స్ జర్నీ పడుతుంది మీకు. ఎంట్రన్స్ అండి ఇది శనిసింగనాపూర్కి ఎంట్రన్స్. ఇది చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆయిల్ కౌంటర్స్ కూడా లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ కూడా ఉంటాయి, మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఆయిల్ మీకు అవైలబుల్గా ఉంటుంది, బయట తీసుకున్నా ఓకే, లేదంటే లోపల వచ్చి తీసుకున్నా ఓకే, మీరు ఆయిల్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, అంతా ఓపెన్గా ఉంటుంది టెంపుల్. శనిసింగనాపూర్లో టెంపుల్ అనేది బయట ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వాక్ ఇక్కడ నుంచి 200 మీటర్స్ కానీ రైట్ సైడ్ వెళ్ళామంటే మనకు ఉంటుంది టెంపుల్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా రద్దీ తక్కువగా ఉంది కాబట్టి ఇంత ఫ్రీ దర్శనం అయింది, లేదంటే చాలా రద్దీగా ఉంటే కొంచెం టైం పడుతుంది, టైం టేక్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మన లాంగ్వేజ్ కూడా కొంచెం ప్రాబ్లం కాబట్టి కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం డబ్బులు ఎక్స్ట్రా తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కింద కొంచెం ట్యాంక్లా ఉంటుంది, ఆ ట్యాంక్లో మీరు ఆయిల్ వేస్తే ఆయిల్ చిన్న మోటార్తో డైరెక్ట్గా శనిసింగనాపూర్ ఈస్ట్ పైన మీద అది పడుతుంటుంది ఆయిల్ అనేది. మీరు డైరెక్ట్గా లింగం పైన వేయాలనుకున్నా సరే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఉంటుంది, 500 సెంటర్ తీసుకుంటారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన శనిసింగనాపూర్ టెంపుల్ అవుట్ వ్యూ, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి దర్శనం చేసుకోండి అందరూ. ఆ పైకి వెళ్ళి మీరు ఆయిల్ వేయాలనుకున్నా ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తే అలా కూడా వేయచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జస్ట్ బయటకు వెళ్తే ఎగ్జిట్ గేట్ అని ఉంటుంది, ఎగ్జిట్ గేట్ నుంచి మనం ఎలా అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చామో అలా మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు సార్. అక్కడ నుంచి మళ్ళీ మనం మన ట్యాక్సీ తీసుకొని మళ్ళీ రిటర్న్ టు షిరిడి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.